కీలక పదవుల్లో ఉన్న కొందరు నాయకులు అక్రమాలకు పాల్పడుతూ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తూ పార్టీ కోసం కష్టపడుతున్న తనపై లేనిపోని ఆరోపణలు చేయడం శోచనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లి గూడెంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి గూడెం పట్టణ అధ్యక్షుడు నాగు పెంటపాడు మండల అధ్యక్షులు సాంబయ్య వేరే పార్టీ వాళ్లతో కుమ్మక్కై తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నప్పటికీ స్థానిక శాసనసభ్యులు కోటి సత్యనారాయణ ఖండించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎప్పటి నుంచి వచ్చాను ఎక్కడ ఉన్నానో ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తాడేపల్లి గుడిలో ఓటు ఒక 20 ఏళ్ల కింద వచ్చిన ఎవరన్నా చెప్తాడు. ఈ రోజున కాదు ఏ రోజైనా సరే ఛాలెంజ్ చెప్తున్నాం. ఒక కుటుంబంలో ఒకళ్ళే రాజకీయ నాయకులు ఎవడో ఒకళ్ళు ఇద్దరు వస్తారు. నేను నా తర్వాత నా తల్లిగారు రెండు సార్లు పరిహారాలు ఇక్కడ నగ్గించుకున్నాను. నేను తర్వాత నా తమ్ముళ్ళు నాకు ఐదు నలుగురు తమ్ముళ్ళు రాజకీయాల్లోనే మీకు కష్టపడుతున్నాం పార్టీలకి. మాకు జెండాలు లేవు కొట్టి సత్యనారాయణ గారు ఏ జెండా కింద. తద్వారా నా బిడ్డలు కూడా ఈరోజు పార్టీకి పనిచేస్తున్నారు. నేను మీకు టికెట్ వస్తుందా రాదా అని 2004లో అడిగినప్పుడు నేను అప్పుడు గోపీ గారికి టికెట్ ఇస్తారా కుటి సత్యనారాయణ గారికి టికెట్ ఇస్తారా అని అడిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మా సత్యనారాయణ గారికి టికెట్ వస్తుందని నమ్మే మొట్టమొదటి వ్యక్తిని. మరి మీ కుటుంబ సభ్యులు నమ్మారు లేదు తెలియదు కానీ నేను నమ్మి ఇదే వ్యాన్ తయారు చేయించాలంటే 2 నెలల కాలం పడుతుంది. ఈ 2 నెలల కాలం ముందే నేను వ్యాన్ రెడీ చేయించి మీరు వచ్చి మన ముచ్చలమూరి దగ్గరకు వచ్చినప్పుడు కొబ్బరి కొట్టినప్పుడు ఫస్ట్ మీతోనే కొబ్బరి కొట్ట వ్యాన్ స్టార్ట్ చేయించాను. నేను నాకు విశ్వాసం ఉందా ఇప్పుడు వీళ్ళందరూ ఏదో ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టి ఆళ్ళ నెలలో కూర్చోబెట్టి పెట్టి నన్ను అలర చేసేవాళ్ళ దగ్గరికి విజ్ఞత ఉందా మీరు అర్థం చేసుకోండి. మీకు ఎమ్మెల్యే గారికి బానే ఉందా? ఎమ్మెల్యే గారు నన్ను ఎప్పుడో మాట అలా వీళ్ళకి ఎందుకు వీళ్ళకండి అంటే ఒకటి నేను ఊహించింది ఏంటంటే అండి వీళ్ళు చేసే దందాలకు కానీ వీళ్ళు చేసే సెటిల్మెంట్ కి కానీ నేను ఏమైనా అడ్డు వస్తానని చెప్పి నన్ను పక్క దెబ్బతున్నారేమో అని అనుకుంటున్నాను. నేను సీనియర్ అది ఇప్పుడు అందరూ వైఎస్ఆర్ సీపీ లో ఉన్నారు. ఈ విషయం మీరు ఎమ్మెల్యే గారి దగ్గర పెట్టారా? అల్లరి చేస్తారు ఎమ్మెల్యే గారు పెడితే స్పందన ఎలా ఉంది? ఎమ్మెల్యే గారి దగ్గర ఈ గొడవ జరిగిందే అక్కడ ఎమ్మెల్యే గారికి చెప్పాడు ఒక వ్యక్తి ఈ గుండుమంగుల సాంబయ్య అనే వ్యక్తి సార్ ఇలా 2 లక్షల రూపాయలు మీ పేరు చెప్పి తీసుకున్నారంట అని ఆయన దగ్గరే నిరూపించుకుందామని మేము వెళ్ళాం. కానీ ఆయన బయట మాట్లాడుకోండి అన్నారు. ఆయన ఎమ్మెల్యే పరిష్కరించలేదు మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు అంతే కదా ఇప్పుడు అది అది కాదు అది తర్వాత ఇంకోటి అది అయిపోయింది. ఆ ఎపిసోడ్ ఏంటంటే అది నాకు తెలిసి ఎమ్మెల్యే గారు కూడా బుద్ధి జ్ఞానం లేదా అటువంటి చులకబారి లేనిపోని పెట్టొద్దని ఆయన తిట్టారని కూడా తెలిసింది. కానీ ఈ ఎపిసోడ్ మర్చిపోకుండా ఇంకోటి రావాలి కదా ఇప్పుడు నా సామాజిక వర్గం వేరు మరి ప్రజలకి నేను నీతిగా ఉన్నానా అవినీతిగా ఉన్నానా నేను ఎదవనా లేదా మంచివాడినా నేను దుర్మార్గున్నా లేదా రాక్షసున్నా తెలియని విషయం ప్రజలందరికీ తెలియాలి. ఎందుకంటే మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియాలి. కొంతమందికి కొంతమంది ఏం చెప్తున్నారు ఇదే ఉద్యోగం ఇలాగంట అలాగంటని ఏనాడైనా సరే ఎర్ర యాగాన్ని తీసుకున్నానని మేము తెలిస్తే నా తల తీసి మీ కాదాలు పెడతారని చెప్పాను. నేను ఛాలెంజ్ చేసిన వాడిని నేను.